త్రిభుజం యొక్క వైశాల్యం ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం మనం మునుపటి వీడియోలో త్రిభుజం యొక్క వైశాల్యం ఆధారంగా ఉదాహరణలు చూసాం రండి ఈ రోజు మరో ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం బిందువు 2 - 2 - 3 8 మరియు - 1 4 సరేఖీయ బిందువులని నిరూపించండి ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి ఆపై మీ జవాబుతో పోల్చుకొని చూడండి బిందువు 2 -2 -3 8 మరియు -1 4 త్రిభుజము LMN యొక్క బిందువులు అని అనుకుందాం అవి ఈ కింది విధంగా సూచించబడతాయి బిందువు L యొక్క నిరూపకాలు x1 సమానం 2 y1 సమానం -2 m యొక్క నిరూపకాలు x2 సమానం -3 y2 సమానం 8 మరియు n నిరూపకాలు x3 సమానం -1 y3 సమానం 4 అని అనుకుందాం ఈ బిందువుల సహాయంతో త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం ఈ విలువలన్నింటిని త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రంలో ఉంచి సాధిస్తే LMN త్రిభుజం యొక్క వైశాల్యం 0 లభిస్తుంది త్రిభుజం యొక్క వైశాల్యం 0 కావచ్చో లేదో మీరు చెప్పగలరా కాదు ఏదైనా సంవృత ఆకృతికి ఖచ్చితంగా వైశాల్యం ఉంటుంది మరియు వైశాల్యం 0 అయితే అది ఆకృతిగా కాలేదని మనం చెప్పగలం కాబట్టి మనం ఊహించినట్టు ఇచ్చిన బిందువులు త్రిభుజం యొక్క బిందువులు కాదని మనం చెప్పవచ్చు అందువల్ల ఇచ్చిన బిందువులు 2 -2 -3 8 మరియు -1 4 ఒకే రేఖపై ఉన్న బిందువులు అనగా సరేఖీయ బిందువులు త్రిభుజం యొక్క వైశాల్యం ఆధారంగా ప్రశ్నలను ఎలా పరిష్కరించాలో అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము ఇలాంటి కొన్ని ఉదాహరణల సహాయంతో ఉపాధ్యాయులు తరగతి గదిలోని విద్యార్థుల తెలివితేటల్ని కూడా పరీక్షించవచ్చు